ప్రపంచంలో ఏ చెట్టుకు లేని ప్రత్యేకత ఒక్క పారిజాతం చెట్టుకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఇది చాలా పురాతనమైనది. అంతేకాదు పురాణాలలోని దీని గురించి అనేక కథలు కూడా ఉన్నాయి. పురాణ కథల ప్రకారము శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ కోసము పారిజాత చెట్టును దివి నుంచి భూమికి తీసుకువచ్చాడని పండితులు చెబుతూ ఉంటారు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉండే ఈ చెట్టుకు ఎంతో ప్రత్యేకత ఉంది. దీని దిగువ భాగంలోని ఈ చెట్టు ఆకులు మన చేతికి ఉండే 5,000ను పోలి ఉంటాయి. దీనిపై బాగాన ఉండే ఆకులు 7 భాగాలుగాను ఉంటాయి. దీనికి కాసే పువ్వులు చాలా అందంగా బంగారము రంగు తెలుపు రంగులోని కలిసిపోయి చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ఈ చెట్టు వయసు మాత్రము 1,000 నుంచి 5,000 సంవత్సరాలు ఉండొచ్చు. మరో కథనం ప్రకారము పాలపుంత నుంచి విడుదలైన అనేక వస్తువులలోని పారిజాత చెట్టు ఒకటి. ఆనాటి నుంచి నేటికి ప్రజలు ఈ చెట్టును ఆరాధిస్తున్నారు. అయితే ఈ చెట్టును చాలామంది ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతోటి కొలుస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఈ చెట్టుకు సంబంధించి కొన్ని విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారము పాల సముద్రం నుంచి బయటకు వచ్చిన పవిత్రమైన వస్తువులలోని ఒకటి పారిజాతం చెట్టు. ఈ చెట్టు మీద కాసే పువ్వులు ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయి. ఈ చెట్టును ఇంద్రుడు స్వర్గం నుంచి తీసుకువచ్చినట్లుగా చాలామంది నమ్ముతారు. ఈ చెట్టు వయసు సుమారు 1,000 నుంచి 5,000 సంవత్సరాల వరకు ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. ఈ చెట్టుకు ఉండే మరో విశేషం ఏమిటంటే దీని ఆకులు గాని కొమ్మలు గాని ఎప్పటికీ ఎండిపోయి రాలవు. ఇవి ఎప్పటికీ చాలా బలంగా ఉంటాయి. ఉత్తరప్రదేశ్లోని ఉండే ఈ చెట్టుకు ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది భక్తులు నమ్ముతారు. ఇది చాలా శక్తివంతమైన చెట్టు అని వారి ప్రగాఢ విశ్వాసము. ఈ చెట్టు అద్భుతంగా వికసిస్తుంది. దీనికి కాసే పువ్వులు తెల్లగా ఉంటాయి, పొడిగి ఉన్నప్పుడు పసుపు రంగులోకి మారిపోతాయి. ఈ చెట్టు చాలా ప్రత్యేకమైనది. ఇది ఒక సజాతీయ చెట్టు. ఈ చెట్టు యొక్క గింజను నాటడం ద్వారా దాని కొమ్మలను ఎప్పటికీ పెంచలేరు. అంతేకాదు ఇది విత్తనాలు లేదా పండ్లను ఉత్పత్తి చెయ్యదు. మరో కథనం ప్రకారము విష్ణువు కోరిక మేరకు ఇంద్రుడు మానవ జాతి ప్రయోజనాల కోసమని ఈ పారిజాత చెట్టుని భూమికి పంపాడట. ఈ పవిత్ర వృక్షము యూపీలోని పరాభంకి సమీపంలోని కిందూరు గ్రామంలో ఉంది. పారిజాత పుష్పాలతోటి పూజా విధానం అనేది దేవుళ్ళందరికీ అత్యంత ప్రీతిపాత్రమైనదిగాను పండితులు చెబుతూ ఉంటారు. ఈ పూల నుంచి మంచి సుగంధ తైలాలు తయారు చేయడం జరుగుతుంది. తాజా ఆకుల రసాన్ని పిల్లలకు విరేచనకారిగాను వాడతారు. దీని ఆకులతోటి కాచిన కషాయాన్ని కీళ్ల నొప్పుల నివారణకు వాడటం జరుగుతుంది. ఇది నిఫా వైరస్ వంటి మహమ్మారిని నివారించేటందుకు కూడా చక్కగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.